జిల్లాలో సంభవించిన విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణ పొంది ప్రజలకు సైతం విపత్తులు ఎదుర్కొనే అంశంపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సిటీ న్యూస్తో మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రజలను సైతం సిద్ధం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా జిల్లాలో జనవరి 9 నుంచి 21 వరకు రూపొందించిన వివిధ అవగాహన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విభాగం నుంచి మరి రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో విపత్తులు జరిగినటువంటి సమయంలో ఎవరెవరు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా మనం రక్షణ చర్యలు తీసుకోవాలనే దాని మీద మరి పెద్దపల్లి జిల్లాలో కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వారి నుంచి ఒక అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తారీఖు నుంచి మొదలైంది. మరి 21 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏవైతే లోతట్టు ప్రాంతం ఉందో లోతట్టు ప్రాంతంలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బృందము, రెవెన్యూ బృందము, అదేవిధంగా పోలీసు బృందాలు ఇవన్నీ కూడా కలిసి గ్రామ స్థాయిలో ఏ విధంగా విపత్తు వస్తే ఆ విపత్తులకు సంబంధించి ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, ఇమ్మీడియట్గా తాత్కాలికంగా మీరు పాటించేటటువంటి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన అనేది జిల్లాలో జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ సిబ్బంది మరి అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా వారితో సహకరిస్తూ గ్రామాల్లో లోతట్టు ప్రాంతమైనటువంటి గ్రామాల్లో ఈ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి ప్రభుత్వ ఫంక్షనరీస్ అన్నింటినీ కూడా అక్కడ ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీ, విఆర్ఏ, ఆ తర్వాత మరి హెల్త్కి సంబంధించినటువంటి హెల్త్ వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ అనేది జరిపి మరి అందులో అవగాహన కల్పించి మరి ఎప్పుడు కూడా మరి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విపత్తుల్లో స్థానికులు ఎక్కువ మటుకు ఇన్వాల్వ్ అయ్యి వారికి ఈ తెలుసున్న మెలకువలను ప్రజలకు తెలియజేస్తే మరి నష్ట నివారణ అనేది చాలా తక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మరి అన్ని విపత్తులు జరిగేటటువంటి ప్రాంతం మన లోతట్టు ప్రాంతం ఏదైతే అంతర్గాం తర్వాత మంతని రామగుండం పరిసర ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో అదేవిధంగా మానేరు పరివాహక ప్రాంతంలో మరి ఉన్నటువంటి గ్రామాలలో ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా తిరిగి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది.